వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రామగుండంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని స్వామివారిని కోరడం జరిగింది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధి దిశగా నడిపించేటువంటి విధంగా శక్తినివ్వాలని ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్గం కేటీ రామారావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్గం పుట్టిలీశ్వర్ గారు పూర్తి సహాయ సహకారాలతో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా ఆ యొక్క కలియుగ దైవన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభ భారత రాష్ట్ర సమితి మొట్టమొదటి బహిరంగ సభ పూర్తి స్థాయిలో కని వెలి ఎరగనటువంటి రీతిలో భారతదేశంలో ఏ పార్టీ కూడా లాంఛింగ్ చేయనటువంటి విధంగా చాలా గొప్పగా విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు కేజ్రీవాల్ గారు, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రులు చెప్పినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది. ఈ యొక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని వారు ఏ విధంగా అయితే ప్రకటించినారో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశాన్ని పరిపాలించేటువంటి విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి విధంగా వెంకటేశ్వర స్వామి జీవించాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరడం జరిగింది. మాతో ఉన్నటువంటి మిత్రులు, శ్రేయబ్లాచులు, అన్ని సకల కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్గ్రంథంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.